BJP AP Rashtra Adhyakshudiga Kanna Lakshminarayana Niyamitulayyaru. Paluvuri Perlanu Parisilinchina Anantaram BJP Kendra Nayakatvam Kanna Vaipe Moggu Chupindi. Maravaipu Rashtra Ennikala Nirvahana Committee Convener Ga Somuveer Raju Ennikayyaru. Party Jatiya Adhyakshudu Amit Shah Adeshala Meraku ఈ నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేశారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా తనను ఎంపిక చేసినందుకు కన్నా లక్ష్మీనారాయణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. నన్ను అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతని ఈ క్రూషియల్ టైంలో అప్పచెప్పినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా సాయశక్తుల మరి మోడీ గారికి అమిత్ షా గారి నాయకత్వ విలువల్ని కాపాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది అనేటువంటిది ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరగొనేలాగా 2019 ఎన్నికల లోపు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పటికి దగ్గరగా 85% ఫుల్ఫిల్ చేయటం జరిగింది. ఇంకా ఏదైతే 15% ఉన్నదో ఆ 15% కేంద్రం నుండి మరి తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యపడుద్ది అనేటువంటి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము త్వరలోనే చూరగొంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి మోడీ గారికి అమిత్ షా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన కన్నా లక్ష్మీనారాయణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరులో ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు వెళ్లి కంగ్రెట్స్ చెబుతున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా కన్నా ఇంటికి వెళ్లి ఆయనతో కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. అయితే కొన్ని రోజుల క్రిందట ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. వైసీపీలో చేరిక రంగం సిద్ధమైందన్న వార్తలు కూడా వచ్చాయి. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో ఆయన అలిగారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ప్రక్రియ చివరి నిమిషంలో నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. ముందుగా ప్రభుత్వంపై తనదైన శైలిలో దూకుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజుని నియమించాలని బీజేపీ అధిష్టానం భావించిన నిర్ణయం వాయిదా వేశారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నాకి ఛాన్స్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. సామాజిక వర్గం పరంగా కన్నా అయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది.